హాస్పిటల్ కు సంబంధించిన ఎలాంటి కార్యక్రమం గాని ఎలాంటి మీటింగ్ గాని లేదా నా పుస్తకాలు నేను దాదాపు 9 పుస్తకాలు పుస్తక ఆవిష్కరణ సభలు గాని లేదా మా కాన్ఫరెన్స్ కు సంబంధించిన డాక్టర్లకు సంబంధించిన విశేషాలు గాని ఇవన్నీ కాకుండా మా కుటుంబ ఫంక్షన్స్ గాని ఏవి జరిగినా ఆయన అధ్యక్షత వహించడమో లేదా అక్కడ పెద్దరికంగా వచ్చి నిలబడి అన్ని చేయడమో ఇంకా చెప్పాలంటే 2008 లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన విజయవాడకు అఫీషియల్ గా టూర్ వచ్చినప్పుడు నేను ఆయనను అంతకుముందు రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నా ఒకసారి ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు మా హాస్పిటల్ సందర్శించండి అని ఆ రోజు ఆయన వచ్చి దాదాపు 20 నిమిషాల సేపు మన హాస్పిటల్లో ఉన్నారు ఉన్నప్పుడు కూడా తుర్లపాటి గారే ఆ కార్యక్రమాన్ని పక్క నుండి నడిపించారు రాజశేఖర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే ఆయనకు నాకున్న వ్యక్తిగత అనుబంధం కానీ నా పైన ప్రేమ కానీ అలా చెప్పాలంటే ఆ విధంగా మా అనుబంధం అలా పెరుగుతూ పోయింది నేను ఒక డాక్టర్గా సైకియాట్రిస్ట్గా కొన్ని మిగతా వాళ్ళు పత్రికా రంగం గురించి కానీ సినిమా గురించి చాలా విషయాలు చెప్పారు అయితే నేను ఎప్పుడు చాలా క్లోజ్గా ఆయన అబ్జర్వ్ చేస్తుండేవాడిని ఎందుకంటే నేను ఎప్పుడు సైకియాట్రిస్ట్ కాబట్టి ఆ యాంగిల్లో కూడా చూస్తూ ఉండాను ఆయన జీవితంలో 4-5 పెద్ద స్ట్రెస్సెస్ అంటే ఆటుపోట్లు బాగా ఫేస్ చేశారు కొన్ని విషయాలు అప్పుడే పెద్దలు చెప్పారు ఒకటి ఆయనకు 45 ఏళ్ళ వయసులోనే ఆయన భార్య చనిపోయింది అంటే ఆమె వయసు అప్పుడు 37 అనుకుంటాను అంటే అంత చిన్న వయసులో ఒక 45 ఏళ్ళ వయసు అంటే భర్తకు పెద్ద వయసేం కాదు కానీ ఆమె చనిపోయిన తర్వాత మనం చూస్తుంటే సమాజంలో మళ్ళీ ఎవరైనా 2వ వివాహం చేసుకోవడమో జీవితంలో తోడు నీడ కోసమో దేనికైనా కానీ ఉండారు కానీ అప్పటి నుంచి కూడా అంటే దాదాపు 45 నుంచి 89 వరకు అంటే మళ్ళీ 45 ఏళ్ళ పాటు ఆయన ఒంటరిగా ఉంటూ చాలా సిన్సియర్గా తన కుటుంబ బాధ నెరవేరుస్తూ ఆ దుఃఖాన్ని దిగమింగుకొని అలాగే ఫేస్ చేశారు అది అంటే ఒక హస్బెండ్కు చాలా పెద్ద స్ట్రెస్ భార్య అంత చిన్న వయసులో చనిపోవడం రెండవది మళ్ళీ కొద్ది సంవత్సరాలకి కూతురు జ్యోతి కూడా చనిపోయారు అంటే భార్య చనిపోయిన తర్వాత కూతురులో తన భార్యను చూసుకున్నారు అంటే మామూలుగా అందరూ చెప్పేది ఏంటంటే జనరల్గా తండ్రికి కూతురు పైన ప్రేమ ఎక్కువగా ఉంటుంది తల్లికి కొడుకు పైన ప్రేమ ఎక్కువగా ఉంటుంది అని అంటూ ఉంటారు కాబట్టి ఆ కూతురులోనే తన భార్యను చూసుకునేవారు అంతగా ఆమెను నాకు కూడా తెలుసు చాలాసార్లు ఆమెను గురించి ఏదైనా విషయం నాతో మాట్లాడుతూ చెప్తూ ఉండేవారు ఆమె మంచి చెడు ఆమె పోయిన తర్వాత అది ఒక పెద్ద స్ట్రెస్ మళ్ళీ ఇది రెండో స్ట్రెస్ ఆయనకు నాకు తెలిసి మళ్ళీ మూడవది ఇంతకుముందు మీరు క్యాన్సర్ వచ్చినప్పుడు అది 2006 అనుకుంటాను అంటే దాదాపు ఒక 15 ఏళ్ల కిందట ఆ క్యాన్సర్ వచ్చి ఆయన హైదరాబాద్లో ఆయనకు ఆపరేషన్ జరిగింది మోహన్ వంశీ గారు ఆపరేషన్ చేశారు ఆ చేసినప్పుడు ఆ రాజ్భవన్లో ఆయన ఒక రూమ్లో గెస్ట్ హౌస్లో ఉండేవారు నేను అదే విధంగా వచ్చి ఆయన పరామర్శానికి హైదరాబాద్ వచ్చినప్పుడు నాతో మాట్లాడుతూ చెప్పారు డాక్టర్ గారు ఈ ఆపరేషన్ 8 నుంచి 9 గంటల పాటు జరిగింది ఆయన వయసు అప్పుడు దాదాపు 75 సంవత్సరాలు మోహన్ వంశీ గారు ఏం చెప్పారంటే ఈ వయసులో 8 గంటల పాటు ఆపరేషన్ తట్టుకొని ఉండడం కొంచెం కష్టమైన పని ఏమవుతుందో ఏమనే ఒక డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు కానీ ఆయనకు చాలా కాలం షుగర్ కంప్లైంట్ కూడా ఉంది మనిషి కొంచెం బలహీనంగా ఉంటారు అయినా ఆ 8 గంటల ఆపరేషన్ తట్టుకొని ఆయన నిలబడ్డారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఫిజికల్గా కంటే మెంటల్గా సైకలాజికల్గా ఈజ్ వెరీ స్ట్రాంగ్ అనే దానికి ఇవన్నీ నిదర్శనాలు జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా వాటిని సమర్థవంతంగా ధైర్యంగా మనోబలంతో మనోధైర్యంతో ఎదుర్కొన్నాడు అది నేను ఒక మానసిక డాక్టర్గా ప్రత్యక్షంగా నేను చూసిన విషయాలు ఇంకో చిన్న విషయం చెప్తాను సరదాగా ఉంటుంది ఒకసారి నేను కొన్ని మామిడి పండ్లు పంపించాను ఆయనకు పంపించి ఫోన్ చేశాను సార్ మామిడి పండ్లు పంపించాను ఎలా ఉన్నాయని అంటే నేను తినలేదు డాక్టర్ గారు అన్నారు ఏంటి సార్ అంటే నేను తినండి మా ఇంట్లో వాళ్ళు మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చాను ఏంటి సార్ ఎందుకంటే నాకు షుగర్ కంప్లైంట్ ఉంది కదా అందుకే తినను అన్నారు దాని దేమో సార్ చాలా మందికి షుగర్ కంప్లైంట్ ఉంది 2 ముక్కలు టేస్ట్ చేయొచ్చు కదా మంచి బంగినపల్లి పంపించాను డాక్టర్ గారు మీకు విషయం తెలియదు 2 ముక్కలు అంటారు మీరు 2 ముక్కలు తిన్న తర్వాత ఇంకా 2 ముక్కలు తినాలనిపిస్తుంది అది తిన్న తర్వాత పండంతా తినాలనిపిస్తుంది ఆ తిన్న తర్వాత 2వ పండు కూడా తినాలనిపిస్తుంది అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఏ రోజైతే నాకు షుగర్ కంప్లైంట్ అని తెలిసిందో ఆ రోజు జీవితంలో ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాను జీవితంలో ఎప్పుడు కూడా పండు తినను మామిడి పండు అన్నిటికంటే స్వీట్గా ఉంటుంది అది ముట్టుకోనని చెప్పి నేను మనసులో ఒక శబ్దంలాగా తీసుకున్నానండి ఇప్పటి వరకు నేను ఆ రోజు నుంచి మామిడి పండు నిజంగా చూడండి ఎంత స్ట్రాంగ్ వెళ్ళిపోరో మనలో చాలా మంది షుగర్ ఉంటే మామిడి పండు తింటూ ఉంటాము బీపీ ఉందన్నా ఉప్పు లేకుండా కూరలు తినము కాబట్టి ఇవన్నీ కూడా ఆయన యొక్క మానసిక బలానికి విల్ పవర్కు తార్కాణాలుగా మనం చెప్పుకోవచ్చు ఇలాంటిది చాలా కొద్ది మందిలోనే ఉంటుంది ఇలా ఇది ఆయన యొక్క మనోబలానికి మనస్తత్వానికి సంబంధించిన విషయాలు సరే మిగతా వాళ్ళు చాలా మంది చెప్పారు ఆయనకు ఇంకా ఆర్థికంగా ఆయనకు చాలా మంది సీఎంస్తో కానీ మంత్రులతో కానీ ప్రైమ్ మినిస్టర్స్ అందరికి ఉన్న ఎక్కడ ఆయన లబ్ధి పొందలేదు నాకు తెలిసి ఆయన ఇంతవరకు ఒక సొంత ఇల్లు కూడా లేదు విజయవాడలో ఇవాటి వరకు కూడా నిజంగా చెప్పాలంటే ఆయనకున్న పలుకుబడితో కానీ ఆయనకున్న నెట్వర్కింగ్తో కానీ
ఎంతో కొంత సంపాదించుకొని కనీసం ఒక సొంత ఇల్లు కూడా కట్టించుకోలేని పరిస్థితులు ఆయన చివరికి వెళ్ళిపోయారంటే ఆయన దేన్ని కూడా ఆర్థికంగా కానీ దీన్ని ఏదో విధంగా లబ్ధి చేకూరాలనే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఇంతమంది ప్రైమ్ మినిస్టర్లతో సీఎంతో అందుకున్న ఆయన ఢిల్లీకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నాతో చెప్తూ ఉండేవారు, ఆయన విజిటింగ్ కార్డు పంపిస్తే ఎవరైనా మినిస్టర్స్ కానీ ప్రధానమంత్రి కానీ మనం చాలాసేపు 4-5 గంటలు కూడా కూర్చోవాల్సి వస్తుంది అలాంటి అపాయింట్మెంట్ దొరకాలంటే. ఒకసారి రాజీవ్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అయినా ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు విజిటింగ్ కార్డు లోపలికి పంపించిన వెంటనే మణిశంకర్ అయ్యర్ గారు ఆయన దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఉండేవారు. అప్పుడు ఈ విషయం తొలపాటి గారు చెప్పారు, సరే ఈయన ఏదో అందరిలాగా నన్ను కూడా వెయిటింగ్లో కూర్చోమంటారు అనుకున్నా కానీ వెంటనే విత్ ఇన్ ఎ మినిట్ రాజీవ్ గాంధీ కేమ్ అవుట్ అండ్ సెడ్ గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ మీరు వచ్చారని చెప్పేసి ఆయన సాధారణంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లారు. అంటే బీయింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఈవెన్ డిలేయింగ్ 1 మినిట్ హీ గాట్ దట్ అపాయింట్మెంట్ అండ్ విత్ సచ్ అన్ అఫెక్షన్. కాబట్టి అంటే ఇవన్నీ ఆయనకున్న అంటే ఆయన యొక్క స్టేచరు, ఆయనకున్న ఇంటెగ్రిటీ, సిన్సియరిటీ, ఆ పెద్దరికము, ఆ మంచితనము, ఆనెస్ట్, ఇవన్నీ కూడా అందరిలో ఇంత మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగారు ఆయన. అటు ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ అందరికి కూడా ఇంతకుముందే చెప్పారు పెద్దలు, ఆయన ఎమ్మెల్సీ కోసం రాజశేఖర్ గారు ట్రై చేశారు, చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభకు ట్రై చేశారు, చెన్నారెడ్డి చాలా మంది చేశారు. అది కూడా ఒక స్ట్రెస్, అంటే ఎమ్మెల్సీ సీటు వచ్చి గవర్నర్ గారి సంతకం అయిన తర్వాత కూడా అది మిస్ అయిందంటే నిజంగా చాలా షాకింగ్, చాలా డిసప్పాయింట్మెంట్. దాన్ని కూడా ఆయన చాలా బుద్ధప్రసాద్ గారు ఇంతకుముందు చెప్పారు, అది ఎమ్మెల్సీ సీటు పోయిన తర్వాత రాజశేఖర్ గారి దగ్గరికి తీసుకెళ్తే బుద్ధప్రసాద్ గారు తీసుకెళ్తే ఏమాత్రం కూడా ఆ టెన్షన్ కానీ ఆ డిసప్పాయింట్మెంట్ కానీ ఫేస్ మీద చూపించకుండా పర్లేదులండి పోతే పోయేది ఏ పర్వాలేదు అంటే రాజశేఖర్ గారు మీకు ఇంకోటి ఏదైనా మంచి చూశారంటే మనిషిలో స్ట్రెస్ను తట్టుకునే యొక్క మనోబలం అనేది తుర్లపాటి గారిలో చాలా ఎక్కువగా ఉన్నదానికి ఇవన్నీ నిదర్శనాలు. ఇకపోతే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ లేదా జ్యోతిచిత్ర, సితార లాంటి పత్రికలు కూడా ఈ ఫిల్మ్ అవార్డ్స్ స్టార్ట్ చేయక ముందే ఇప్పుడో దాదాపు ఒక 50 సంవత్సరాల కింద 70లో అనుకుంటా 1970